వినాయక చవితి సందర్భంగా ప్రొద్దుటూరు పదవ వార్డులో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని ఆయన వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి తిప్పిరెడ్డి పల్లె దస్తగిరి కడప పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సానా విజయ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సృష్టి విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు అని చెప్పి పురాణంలో చెప్పబడి ఉంది. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఇటు భారతదేశంలో కానీ ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇటు కడప జిల్లాలో ఇటు పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి రావడము, ఆ మహమ్మారితో వందల మంది ప్రాణాలు కోల్పోయినారు. ఈరోజు ఈ వినాయక చవితి సందర్భంగా పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు ఇటు రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలా, కరోనా మహమ్మారి మళ్ళీ ఏదో తరుడువే వస్తుందని చెప్పి ఒక రూమర్ ఉంది. ఒకవేళ తరుడువే వచ్చినా కూడా ప్రాణ నష్టం జరగకుండా ప్రతి కుటుంబము పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి ఇల్లు ప్రతి ఒక్క వ్యక్తి సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము ఇక్కడ స్థానిక పదవ వార్డులో నల్లబోదుల నాగరాజన్న ఆధ్వర్యంలో ఈరోజు వినాయక చవితి ఈ ఉత్సవాలు చేయడం జరిగింది. వినాయకుడిని ముఖ్యంగా పొద్దుటూరు నియోజకవర్గంలో రైతులు కానీ ఇటు రైతు కూలీలు పేద ప్రజలు మధ్యతరగతి కుటుంబాలు వ్యాపారస్తులు తర్వాత బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్క పొద్దుటూరు పట్టణం కానీ ఇటు నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి కుటుంబం కూడా ఈ వినాయక చవితి సందర్భంగా సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని రాబోయే రోజుల్లో కరోనా మహమ్మారి ఏ ఒక్క వ్యక్తికి కూడా తగిలి ఏ ఒక్క వ్యక్తి కుటుంబంలో కానీ ఏ ఒక్క వ్యక్తి కానీ ప్రాణాలు కోల్పోకూడదని చెప్పేసి ఈరోజు వినాయకుడిని మేమందరం కోరుకోవడం జరిగింది. భవిష్యత్తులో పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నాము.